నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ, లలిత ఉపాసకురాలు శ్రీమతి ఆఖిల శ్రీలక్ష్మి గారు ఉన్నారు. వారితో మాట్లాడిద్దాం. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే. అమ్మా అమ్మా, ఈ నెలలో మరి రవిశనుల కలయిక ఉంది. ఈ రవిశనుల కలయిక అనేసి అంటే అందరు కంగారు పడుతుంటారు. మరి ఈ రవిశనుల కలయిక వల్ల ద్వాదశ రాశుల వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అంటారు? రవిశనులు మనకి చెప్పుకున్నప్పుడు ఇద్దరూ కూడా మనకి తండ్రి కొడుకులుగా చెప్పడం అనేది జరుగుతుంది. అయితే వీళ్ళిద్దరూ కూడా శత్రువులుగా కూడా ఉంటారు. అయితే మనకి కొంత అంటే కొన్ని ప్రామాణికంగా కానీ తీసుకున్నప్పుడు ఇద్దరు ఒకరికొకరు పడకపోయినా కూడా, రవికి శని అంటే పడకపోయినా కూడా శని మాత్రం రవిని తండ్రిగానే గౌరవిస్తాడు. ఒకవేళ జాతకంలో శని భగవాన్ మనకి సరిగ్గా లేకపోయినా, ఆయన స్థితి సరిగ్గా లేకపోయినా, రవి ఆరాధన చేసినట్లయితే తన తండ్రిని కానీ ఉదయాన్నే లేచేందుకనే సూర్య నమస్కారాలు చేయండి ఆరోగ్యం గురించి అని చెప్తాం. ఏనాడు శని ఇలాంటివి ఏమైనా నడుస్తున్నప్పుడు, సో అలాంటివి చేస్తున్నా కూడా శని యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది. ఇందులో ఆయన భావిస్తాడు కానీ, రవి భావిస్తాడు కానీ, శని పూర్తిగా అలా ఏమీ శత్రువులా భావించడు. అయితే ఇక్కడ కారకత్వాల విషయానికి వచ్చేటప్పుడు మనకి ఎప్పుడు అంటే ఇక్కడ ప్రతి గ్రహము రెండు గ్రహాలకు కలిసినప్పుడు అది మనం సంయోగంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇదే ఒక గ్రహం సింగిల్గా ఉన్నప్పుడు ఏమీ ఉండదు, రెండు గ్రహాలు కలిసినప్పుడు కలయిక అని చెప్తాం. అయితే అది మిత్రులైతే ఓకే, శత్రువులైతే కొద్దిగా చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ వస్తాయి. అయితే ఇది కూడా ఎప్పుడు వస్తాయి అని అన్నప్పుడు మనకి పర్టికులర్గా కొన్ని డిగ్రీస్ దగ్గర, అంటే 10 నుంచి 15 డిగ్రీలు మధ్యలో ఉన్నప్పుడు దీని తీవ్రత ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా ఒక వేడి వస్తువు, వేడి ఏదైనా ఒక సెగ తగిలేదు ఉందనుకోమా, మనకి దూరంగా ఉన్నప్పుడు నీకు అంత ఎఫెక్ట్ ఉండదు. అది దగ్గరగా జరుగుతున్న కొలది మనకి ఏమవుతుంది, ఆ వేడి ఎక్కువ తగులుతూ ఉంటుంది కదా మనకి. అలాగే ఇది కూడా ఈ రెండు దగ్గరికి వస్తున్నప్పుడు మాత్రమే దీని ఎఫెక్ట్ ఆ టైం ఉంటుంది. ఆ 10 నుంచి 15 డిగ్రీలు ఉన్నప్పుడు ఒక ఆ పర్టికులర్ ఒక వారం రోజులనో ఒక 4-5 రోజులనో ఒక టైం ఉంటుంది. సో ఈ ఆ పర్టికులర్ టైంలో ఎవరికైతే ఆ యొక్క స్థితి సరిగ్గా ఉండదో ఆ 4 రోజుల్లో వారం రోజుల్లో ఇంకా కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. అయితే రవి కానీ మనం చూసుకున్నప్పుడు, కారకత్వాల్లో కానీ చూసుకున్నప్పుడు, రవి గవర్నమెంట్ ఉద్యోగాలకు, రాజకీయాలు, అలాగే మనకి అధికారము, రాజు అంటే మనం అదే చెప్తాం చూసారా, నవగ్రహాలకి రాజు కూడా రవే. అహంకారము, దర్పము, వీటికన్నింటికీ కూడా రాజు ఈ యొక్క రవి యొక్క కారకత్వాలుగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అదే శని వచ్చేటప్పటికి, శని భగవానుడు వచ్చేటప్పటికి సేవాకారకుడు, ఈ కార్మికులు ఇలాంటి వాటికి సంబంధించిన వాటికి ఆయన శని భగవానుడు కారకుడు. అలాగే సేవా కార్యక్రమాలు కావచ్చు, ఒక్కోసారి మందత్వము, ఈయన కూడా రాజకీయాలకి వాటికి సంబంధించిన వ్యక్తి అయినా కూడా ఎక్కువగా సేవాభావము ఇలాంటివి కూడా ఈయన దాంట్లో ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఓర్పు, డిసిప్లైన్, ఒక పద్ధతి. అందుకనే మనకి శని భగవానుడు ఎవరికైతే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటారో వాళ్ళు సేవా కార్యక్రమాలు ఎక్కువగా పాల్గొంటారు, ప్రతిదాన్ని పద్ధతిగా చేస్తారు, ధర్మబద్ధంగా ఉండడాన్ని ఆయన కోరుకుంటాడు శని భగవానుడు కూడా. సో కాబట్టి ఇవి శని భగవానుడు యొక్క కారకత్వాలు. సో ఈ రెండు కూడా కలిసినప్పుడు, అంటే విరుద్ధ గ్రహాలు రెండు ఒకదానికి ఒకటి అంటే పడవనని అన్నప్పుడు మరి ఏవో ఒక రిజల్ట్ అనేది ఉంటాయి కదా. సో అలాంటివి ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవచ్చు. మరి ఎంతకాలం పాటు ఈ రవిశనుల కలయిక ఉంటుందమ్మా? ఇది మనకి 14 ఫిబ్రవరి నుండి రవి మార్పు చెందుతున్నాడు, 14 ఫిబ్రవరి నుండి మార్చి 13వ తారీఖు వరకు ఒక నెల. ఈ శని భగవానుడు అయితే తన స్వక్షేత్రంలో మూలత్రికోణ స్థానంలో ఆయన సంచారం చేస్తున్నాడు, ఆయన ఇంట్లో ఆయన సంచారమే చేస్తున్నాడు. ఇప్పుడు రవే వెళ్ళి ఆయన ఇంట్లోకి వెళ్ళాడు కాబట్టి ఇప్పుడు రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం. అమ్మ, రవిశనుల కలయిక వలన మరి కుంభరాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది అనేసి అంటారు? కుంభరాశికి లో చూసుకుంటే రాశాధిపతి వచ్చి శని భగవానుడు, రాశాధిపతి స్వక్షేత్రంలోనే సంచారం చేయడం అనేది జరుగుతుంది. దీంతో రవి కూడా ఈ యొక్క కుంభరాశిలోనే శత్రుక్షేత్రంలో ఆయన సంచారం చేస్తున్నాడు, శత్రువుతో కలిసి ఈయన ప్రయాణం చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ కుంభరాశిలోకి మనకి చూసుకున్నప్పుడు ధనిష్ట 3-4 పాదాలు, అలాగే మనకి ఆ శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వాభాద్ర 1-2-3 పాదాలు మనకి కుంభరాశిలోకి వస్తాయి.
ఎప్పుడైతే జన్మలో రెండు పాపగ్రహాలు సంచారం చేస్తున్నాయో అందులో వీళ్ళకి ఏలినాడుశని యొక్క ప్రభావం కూడా ఉంది వీళ్ళకి. అయితే మిగతా గ్రహాలు కొంత వీక్షణ కానీ స్థితి కానీ కొంత శుభ ఫలితాన్ని ఇస్తున్నా కూడా, ఇక్కడ ఈ రవి శనులు ఎప్పుడైతే వీళ్ళకి జన్మలో సంచారం చేయడం అనేది జరుగుతుందో, దానివల్ల ఏమవుతుంది అంటే ఒక రకమైన కోపం, బద్ధకం, లేకపోతే ఈ పని తర్వాత పోస్ట్ పోన్ ఎక్కువ ఉంటుంది. మనం తర్వాత చేయొచ్చులే, ఇప్పుడు ఏమైపోయింది, తర్వాత చేయొచ్చు కదా, కంగారు ఏముంది అనే ఒక భావన రావడం, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా మనకి కనపడుతూ ఉంటాయి. అలాగే వీళ్ళకి చూసుకున్నప్పుడు ఇంకా జన్మలో ఎప్పుడైతే ఈ యొక్క రవి సంచారం చేస్తున్నాడో ఎక్కువగా డబ్బులు ఖర్చు పెడుతూ ఉండడం, రవి కానీ శని కానీ ఉన్నప్పుడు ప్రతిదానికి ఉద్రేకపడుతూ ఉండడం. అలాగే ఏదైనా ఎవరినైనా కూర్చోరా కూర్చొని పని చేసుకో అంటే లేదు నేను నిలబడే పని చేస్తాను అంటే ఎక్కువగా తన శరీరాన్ని తనకు తెలియకుండానే మూర్ఖత్వంతోనో కోపంతోనో శ్రమపడి పనిచేయడం, ఇలాంటివన్నీ కూడా కనపడతాయి. అందులో జన్మలో వీళ్ళిద్దరూ ఉన్నారు కాబట్టి సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం, నిర్ణయాల్లో కూడా అలజడి. ఎలా అంటే ఈ నిర్ణయం తీసుకుంటే ఈ నిర్ణయం కరెక్ట్ అవునా కదా, సరే ఈ నిర్ణయం తీసేసుకుంటే 10 నిమిషాలకు మళ్ళీ అభిప్రాయం మారిపోవడం, అంటే ఒక స్టెబిలిటీ అనేది, ఒక నిలబడ్డం అనేది లేకపోవడం వల్ల చిన్న చిన్న ఇబ్బందులు ఈ కుంభరాశి వాళ్ళు ఈ రవి శనిల కలయిక వల్ల పడుతూ ఉంటారు. అలాగే ఒక సంఘర్షణ, రెండు పాపగ్రహాలు మన తనుభావంలో ఉన్నప్పుడు, అంటే మన యొక్క రాశిలో ఉన్నప్పుడు ప్రతి దానికి సంఘర్షణ, ఏది మంచి ఏది చెడు, లేకపోతే ప్రతిదానికి దాన్ని పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ అలా ఆలోచించుకుంటూ చివరికి అది ఏ పని అవ్వకుండా పోతుంది. పని ముందుకు వెళ్ళడం అంటూ ఏమీ ఉండదు. బంధువుల వల్ల ఇబ్బందులు పడతాం, విరోధాలు, లేకపోతే ఏదో గొడవలు, కలహాలు, లేకపోతే మన అభిప్రాయాలు సరిగ్గా లేకపోవడం వల్ల ఇప్పుడు ఇది చేద్దాము అని మళ్ళీ వద్దులేండి అది చేయొద్దు తర్వాత చేద్దాం అనడం వల్ల మన మీద సరైన అభిప్రాయం వాళ్ళకి లేకపోవడం, ఇలా అది విద్యార్థులైనా అంతే ఉద్యోగస్తులైనా అంతే ఒక సరైన ధైర్యవంతమైన నిర్ణయం కానీ ఏది తీసుకోకపోవడం వల్ల కొన్ని రకాలైన సమస్యలు అనేవి వాళ్ళ జీవితంలో ఈ సమయంలో ఈ రవి శనుల యొక్క సమయంలో ఎదుర్కోవాల్సి వస్తుందమ్మా. అలాగే ఎందుకంటే చంచల బుద్ధి ఎక్కువగా ఉంటుంది, విపరీతమైన చంచల బుద్ధి ఉంటుంది. 5 నిమిషాల్లో పని చేస్తానన్నాం, మళ్ళీ 5 నిమిషాలు అయిపోగానే ఇంకో 10 నిమిషాలు టైం ఉంది కదా అని అనుకోవడం, ఇలా పోస్ట్ పోన్ చేసుకుంటూ సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం వల్ల ఏమవుతుందంటే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అపకీర్తి అనేది వస్తుంది. అంతే కదా, ఇప్పుడు ఏదైనా పని చేసామనుకో, మన టైంకి పని చేసినప్పుడేగా మన పై అధికారుల యొక్క మన్నలు పొందుతున్నా, మన ఎవరైనా మెచ్చుకున్నా చేసినా కూడా మన యొక్క ఏదైతే క్యాపబిలిటీ ఉందో దాని ద్వారా కానీ లేకపోతే మనకు ఉండే పనిధనం ద్వారా కానీ మెచ్చుకోవడం కానీ ఏదైనా ఉంటుంది. విద్యార్థులైనా అంతే, సరిగ్గా చదవలేకపోవడం, దృష్టి దాని మీద పెట్టలేకపోవడం, ఇలా రాజకీయ నాయకులు, కళారంగాల్లో ఉన్న వాళ్ళు అంతే, కొంత ఏది కూడా సరైన నిర్ణయం తీసుకోలేకపోవడం అనేది ఎక్కువగా ఈ కుంభరాశిలో కనపడుతూ ఉంటుంది. అందులో వీళ్ళకి ఈ కుంభరాశి వాళ్ళకు కూడా ద్వితీయంలో కూడా రాహు ఉండడం, అందులో అష్టమంలో కేతువు, ఈ ఇక్కడ పర్టికులర్గా చూసుకున్నప్పుడు కుంభరాశి వాళ్ళకి ఈ యొక్క ఏదైతే వీళ్ళకి చూసుకున్నప్పుడు ఈ కుంభరాశి వాళ్ళకి చూసుకున్నప్పుడు ఈ రవి కూడా వీళ్ళకి జన్మలో ఉండడం, రవి కూడా జన్మలో ఉండడం కాబట్టి రవి ఏంటి ఉద్రేక కారకుడు, ప్రతిదానికి ఉద్రేకపడిపోతూ ఉండడం, ప్రతి చిన్న విషయానికి కూడా ఈయన ఉద్రేకపడుతూ ఉండడం వల్ల కూడా కొంత వీళ్ళకి ఇబ్బంది పడ్డా. అందులో సప్తమాధిపతి అయ్యాడు కాబట్టి జీవిత భాగస్వామి విషయాల్లో కానీ భాగస్వామి వ్యాపారాల్లో కానీ మనస్పర్ధలు అవే వచ్చి తనుభావంలో ఉన్నారు కదా, వచ్చి ఏవో ఒకటి పాత విషయాలు అనుకోవచ్చు, లేకపోతే ఏ వ్యాపారంలో ఏవో చిన్న చిన్న ఇబ్బందులు కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బంది పడుతూ ఉండడం అనేది జరుగుతుందమ్మా. కాబట్టి ఇలాంటి విషయాల్లో పర్టికులర్గా మనకి ఫిబ్రవరి 29 వరకు ఏదైతే ఈ సమయం ఉందో ఈ సమయంలో కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. మిగిలిన గ్రహాల యొక్క కదలికలు, వాటి యొక్క శుభవీక్షణలు, మంచి చెడు రెండూ ఉంటాయి కాబట్టి ఇంత తీవ్రత ఉన్నారు కాకపోయినా, పర్టికులర్గా 2 గ్రహాల యొక్క కలయిక ఇక్కడ ఏర్పడుతుంది కాబట్టి దీనివల్ల ఈ కంజంక్షన్ వల్ల కాస్త కొంచెం ఇబ్బంది పడే సూచనలు ఇలాంటి వ్యవహారాల్లో. కేవలం ఇక్కడ కుంభరాశి వాడు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా స్థిరమైన నిర్ణయం అనేది తీసుకోవాలి. బుద్ధిని 10 సార్లు మార్చకూడదు. మనం చేసే పని మీద దృష్టి ఉండాలి, మాట్లాడే మాట మీద, మాట ఏదైతే ఉందో ఆ మాట మీద
పటుత్వం ఉండాలి. కాబట్టి ఇలాంటి విషయాలు, పెద్దలతో మాట్లాడే విషయాలు జాగ్రత్తగా తీసుకుంటే మిగిలిన విషయాలన్నీ కూడా ఆటోమేటిక్గా నడిచిపోతూ ఉంటాయి. వీళ్ళు కూడా కుంభరాశి వాళ్ళు కూడా ఏనాడు శని ప్రభావం అనేది వీళ్ళ మీద కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా తప్పనిసరిగా శివారాధన అనేది తప్పకుండా చేయాలి. ప్రతిరోజు కూడా వీళ్ళు మీకు సూర్య నమస్కారాలు చేసుకోవడం, అలాగే మీకు ఏదైనా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమైనా అరుణ పారాయణ చేయించుకుంటూ ఉండడం, ఏనాడు శని అందులో కూడా నడుస్తుంది కాబట్టి ఆరోగ్యం కోసం అరుణ పారాయణ కానీ అలాంటివి చేయించుకుంటూ ఉండడం, లేకపోతే యూట్యూబ్లో వినడమో. మనకి మాఘమాసం వస్తుంది కాబట్టి మాఘమాసంలోనే కాబట్టి ఇది కూడా ఈ ఫిబ్రవరి 14 నుంచి మొదలుపెట్టుకుని మీరు మాఘమాసం వెళ్ళేలోపు కనీసం సూర్యభగవానుడికి రోజు అంత పరవన్నం నివేదన చేయడం, ప్రతిరోజు కూడా ఒక బెల్లం ముక్కలను తీసుకెళ్ళి కాకి పెట్టడం, ఇలాంటివి చేయడం. అలాగే లేదు మాకు తీవ్రత ఎక్కువగా ఉందండి మేము భరించలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు మనకి ఈ బొగ్గులు ఉంటాయి కదా, ఆ బొగ్గులను తీసుకెళ్ళి పారే నదిలో ఏదైనా నీళ్లు మనకి ఏమైనా నది ఉంటే ఆ నదిలో వదిలేయడం ద్వారా కాస్త కొంత తీవ్రత అనేది కూడా కొంత తగ్గుతుందమ్మ. కాబట్టి ఇలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా కాస్త కొద్దిగా ఊరట లభించడం అనేది జరుగుతుంది. అలాగే అమ్మ, ఈ రవిశనుల కలయిక వలన కుంభరాశి వారిపైన ఎలాంటి ప్రభావం పడుతుంది, అలాగే వీ చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదం. నమస్తే అమ్మ.